కామారెడ్డి జిల్లా ఉమ్మడి మండలాలు బీబీపేట దోమకొండ మండలాల్లోని పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పెద్దమల్లారెడ్డి కాచాపూర్ మంతాపూర్ జనకమ్మ చివరిగా బీబీపేట మండల కేంద్రంలో ఎంతో కనుల విందుగా డోలు చప్పులతో గంగిరెద్దు సొనాయిలతో డీజే చప్పుడుతో గజమాలతో ఘనంగా కేటీఆర్ కుమార్కి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కు ఎంపీ బీబీ పాటిలకు మహిళలు సైతం ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ మా సొంత జిల్లా కామారెడ్డిని మంచి అభివృద్ధి పథంలో నడవాలని ఆశయంతో వస్తున్నటువంటి కేటీఆర్ కు భారీ మెజార్టీ ఓట్లతో గెలిపించాలన్నారు. 24 గంటల కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా అని ప్రశ్నించారు. అప్పుడు వెంబడే ప్రజలంతా 24 గంటలు కరెంటుని కోరుకోవడం జరిగింది. మూడవసారి ముఖ్యమంత్రిగా గెలుచుకున్న తర్వాత తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ బీమా పథకాన్ని 4 మందికే గ్యాస్ సిలిండర్ ఇలాంటి మరెన్నో పథకాలను మీ ముందుకు తెచ్చి అభివృద్ధి పథంలో నడిపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, 2 మండలాల ఎలక్షన్ ఇన్ఛార్జ్ సుభాష్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వెంకట్ గౌడ్, మండలంలోని అన్ని గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏం గంపన్న, ఎందుకు ఒప్పించినవే సార్ నువ్వు, కామారెడ్డికి ఎందుకు పిలిచినావు, నువ్వే ఉండేవి మంచిగా మళ్ళా గెలుస్తావు, నీకేమైంది అంటే ఆయన ఒక్కటే అన్నాడు, అన్న నేను గెలుస్తా, నాకేం ఇబ్బంది లేదు, మా వాళ్ళు గెలిపిస్తారు కానీ, కాకపోతే మరి కేసీఆర్ గారు, కేసీఆర్ సార్ వస్తే దశాబ్దాల దరిద్రం ఒక 2 ఏళ్ళు విక్కుదన్న మొత్తం మా కామారెడ్డిది. మాకు గోదావరి నీళ్ళు వస్తాయి, మాకు ప్రతి ఊరికి నిధులు వస్తాయి, ప్రతి మండలంలో కాలేజీలు వస్తాయి, అంత మంచి జరుగుతుంది. నా కలంతా ఒక్కటే, నేను కిందికెళ్ళి వచ్చినోడ్ని, నేను సింగిల్ విండో చైర్మన్కి వెళ్ళి ఎమ్మెల్యే దాకా ఎదిగిన కేసీఆర్ గారి దయతో నేను గంపగవన కోసం వచ్చిన మాకు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో క్యాబినెట్ ర్యాంకులో ప్రభుత్వ విప్గా పనిచేస్తున్నా. సార్ దయ ఉంటే మళ్ళీ వేరే పదవి కూడా వస్తుంది నాకు, కానీ మా కామారెడ్డి బాగుపడాలని నాకు ఒకటే కావాలన్నా అని చెప్పింది. ఇంత గొప్ప ఎమ్మెల్యే మీకున్నందుకు నిజంగా కూడా గట్టిగా సపోర్ట్ కొట్టి ఎమ్మెల్యే గారికి అభినందనలు చెప్పాలన్నా. మంచి మనసున్న ఎమ్మెల్యే మీ, మంచి కోరి ఎమ్మెల్యే. ఇక్కడ రైతు బంధు వచ్చే వాళ్ళు ఒకసారి అందరు శీలవంటి రైతు బంధు, ఆడబిడ్డలు మీకు వస్తలేవా రైతు బంధు, మీ ఇళ్ళల్లో రైతు బంధు వస్తలేదా? భూమి ఉంటే వస్తుంది, భూమి లేకపోతే రాదు కదా. రైతు బంధు వచ్చిన వాళ్ళందరూ కరెక్ట్గా చేయాలంటు, కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు చేయాలి, షాదీ ముబారక్ వచ్చిన వాళ్ళు ఉన్నారా, కేసీఆర్ కిట్లు వచ్చిన వాళ్ళు ఉన్నారా, ఆసరా పెన్షన్లు వచ్చిన వాళ్ళు ఉన్నారా, ఆసరా పెన్షన్ బీడీ పెన్షన్ సగం సగం లేవట్టు, బీడీ పెన్షన్ వస్తలేదా? ఇట్లు వడ్లు వండి మొత్తం రోడ్డు మీదనే కళ్ళాలు మొత్తం ఆరబోసిన మాట మీ కళ్ళకే కనబడుతుందా? మరి మంచిగా అయిందా లేదా కేసీఆర్ వచ్చినాక చూసాం 24 గంటల కరెంట్ వస్తుందా? రేవంత్ రెడ్డి కనబడతలేదు, మరి ఏం చేద్దాం? అందుకే నేను ఒకటే అంటున్నా, కాంగ్రెస్ వాళ్ళు అనుమాన పక్షులు, అనుమానాలు ఎక్కువ, కరెంట్ వస్తలేదు అంటుంది. వాళ్ళు ఉన్నప్పుడేమో కరెంటు తీగల మీద బట్టలారేసుకునే పరిస్థితి ఉండేది, ఇవాళ అట్లా కాదు. కరెంటు వస్తుందా లేదా తెలుసుకోవాలంటే రేవంత్ రెడ్డి గారు పెంచుతాం, 2023 చేసి రానోళ్ళందరికీ ఇప్పించే బాధ్యత కూడా మాది, మా మీద విశ్వాసం ఉంచండి. మేము కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఎగబెట్టేటోళ్ళం కాదు, మేము లంగలం కాదు, కాంగ్రెస్ వాళ్ళం కాదు, మంచోళ్ళం. ఇదివరకు ఎవడి ఇయ్యలే పెన్షన్లు, మేము ఇచ్చినాం, మళ్ళీ రేపటి రోజున కూడా మిమ్మల్ని కాపాడుకునేది మేమే. రైతు బంధు అనే ఆలోచన కాంగ్రెస్ వాళ్ళ పురేలకు ఇంకొక 50 ఏళ్ళు అని వస్తుంది నాకు. అందుకే ఇవాళ కేసీఆర్ గారు రైతు బంధు, రైతు బిడ్డ కాబట్టి ఆయన కూడా గ్రామీణ ప్రాంతానికి వచ్చినాడు. బంధును 16,000 రూపాయలు తీసుకోబోతున్నాం, 16,000 రూపాయలకు రైతు బంధు పెరగబోతుంది, 1,000 రూపాయల పెన్షన్ ప్రతి ఆడబిడ్డకు కూడా చాలు చేయబోతా ఉన్నాం. మంచిదేనా ఇది? ప్రతి ఆడపిల్లకు 18,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం మంచిదేనా? కష్టం తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఇదివరకు కరెంటు వాళ్ళు చక్కగా ఇయ్యలేదని తెలుసు కాబట్టి తెలంగాణలో 25-26 లక్షల బోరింగ్లు ఉన్నాయి, బోర్వెల్లు ఉన్నాయి అని తెలుసు కాబట్టి కేసీఆర్ వచ్చినాక ఇవాళ మిమ్మల్ని అడిగేటోడు లేడు. ఎన్ని నీళ్లు గుంజుకున్నా, ఎన్ని నీళ్లు కాలువల మీద లిఫ్ట్లు పెట్టి తీసుకున్నా అడిగినోడు లేడు. కరెంటు 24 గంటలు వాడితే మిమ్మల్ని అడిగినోడు లేడు, ఆపినోడు లేడు. ఇదివరకు ఎట్లుండే కాంగ్రెస్ టైంలో ఎవరు Thank you.
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టలు ఐటి మున్సిపల్ శాఖ మాటలు కేటి రామారావు గారికి మనందరి తరపున అచ్చా చెల్లెళ్ళు అన్నదమ్ముల తరపున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాను ఇలా కామారెడ్డి నియోజకవర్గంలో మన అంత గ్రామం కోనాపూర్ కాబట్టి 95% ఓట్లు మన మండలం నుంచి రావాలి దయచేసి నేను అందరిని వేడుకుంటా ఉన్నాను ప్రతి ఒక్కరూ ఇంటింటికి తిరిగి కారు గుర్తు కోటేసి కేసీఆర్ గారిని గెలిపించాల్సిందిగా దీవించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।